దిల్ రాజు హీరోనా విలనా? ఇండస్ట్రీలో గత కొన్నేళ్లుగా చాలా మందిలో మెదులుతున్న ప్రశ్న ఇది. 2 దశాబ్దాలకు పైబడిన సినీ కెరియర్ లో 4 రాళ్లు వెనకేసుకుని 40 రాళ్ల దెబ్బలు తిన్న దిల్ రాజు హీరోనా విలనా? దిల్ రాజు పై మాత్రమే ఎందుకు ఇన్ని నిందలు? ఎక్కడ ఏ సినిమాకి థియేటర్స్ దొరక్కపోయినా ఆయన్ని మాత్రమే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ఇంత పెద్ద ఇండస్ట్రీని దిల్ రాజు ఒక్కరే నిజంగా తన చేతుల్లో పెట్టేసుకున్నారా? నిజంగా ఇది సాధ్యమా? ఆయన్ని మాత్రమే ఎందుకు ఓ వర్గం మీడియా టార్గెట్ చేస్తుంది? పండక్కి రిలీజ్ కాబోతున్న 4 సినిమాల్లో ఒక్క సినిమాకి కూడా దిల్ రాజు నిర్మాత కానప్పుడు మిగతా సినిమాలని తొక్కేయాల్సిన అవసరం దిల్ రాజుకి ఏముంది? తనపై తప్పుడు వార్తలు రాస్తే తాట తీస్తా అని దిల్ రాజు వార్నింగ్ ఇచ్చే వరకు ఎందుకు వెళ్ళారు? ఇలాంటి ప్రశ్నలకి ఇప్పుడు సమాధానం తెలుసుకుందాం. అంటే మీరు నా పైన ఏదో రాసి మీ వెబ్సైట్ ఇంపార్టెన్స్ పెంచుకోవడానికి వేరే వాళ్ళు ఎందుకు వాడుకుంటున్నారు? అంటే దిల్ రాజు ఏం రియాక్ట్ అవ్వడు, సాఫ్ట్ గా వెళ్తారు అనుకుంటున్నారా? తాట తీస్తా. దిల్ రాజు పెళ్లి పందిరి అనే సినిమా డిస్ట్రిబ్యూషన్ కోసం డబ్బులు చెల్లించలేక అప్పులు చేసి మరీ చివరి నిమిషంలో ఆ సినిమా రైట్స్ దక్కించుకున్న ఓ సాధారణ డిస్ట్రిబ్యూటర్ అనే విషయం ఎంతమందికి తెలుసు? డిస్ట్రిబ్యూటర్ అంటే సినిమాని చూడకుండా డబ్బు పెట్టుబడిగా పెట్టాలి, కానీ తానే నిర్మాత అయితే రిస్క్ తగ్గుతుందని ఆలోచించిన ఓ ముందు చూపున్న వ్యక్తి అని ఎంతమందికి తెలుసు? దిల్ మూవీ షూటింగ్ లో ఉండగానే సుకుమార్ అనే ఓ కుర్రాడికి నిన్ను డైరెక్టర్ని చేస్తా అని మాట ఇచ్చిన మంచి మనిషిని ఎంతమందికి తెలుసు? సుకుమార్ తర్వాత బోయపాటి శ్రీను, బొమ్మరిల్లు భాస్కర్, వంశీ పైడిపల్లి, శ్రీకాంత్ అడ్డాల, వాసువర్మ లాంటి యంగ్స్టర్స్ కి తొలి అవకాశం కల్పించిన ఆయన మంచితనం ఎంతమందికి అర్థమైంది? ఇవన్నీ ఎవ్వరికీ పట్టవు. దిల్ రాజు పై మాత్రం నిందలు వేయాలి, అందుకు కారణాలు వెతకాలి. ఇదే మీడియా ట్రెండ్. దిల్ రాజు సాయం చేయలేదు, వ్యాపారం చేస్తున్నాడు, ఇందులో ఆయన గొప్పతనం ఏంటి అన్నది చాలా మంది వాదన. నిజమే, దిల్ రాజు చేస్తున్నది వ్యాపారం. ఆ వ్యాపారంలో ఎంత రిస్క్ ఉందో ఒక్కరికి అర్థం కాదు. ఒకసారి గతంలోకి వెళ్దాం. హ్యాపీ డేస్ సినిమా అందరికీ గుర్తే. ఆ సినిమాని దిల్ రాజు తక్కువ రేట్కి కొనేసి ఎక్కువ లాభాలు తెచ్చుకున్నాడు. దీనిపై అప్పట్లో విమర్శలు చేశారు. దిల్ రాజు కన్నా ముందే హ్యాపీ డేస్ ని ఏ నిర్మాత ఎందుకు కొనలేదు, ఏ డిస్ట్రిబ్యూటర్ ఎందుకు ముందడుగు వేయలేదు? ఎందుకంటే వారెవ్వరూ సినిమా పిచ్చోళ్లు కాదు, కేవలం వ్యాపారం చేసే నిర్మాతలు మాత్రమే. ముక్కు మొహం తెలియని యాక్టర్స్ని నమ్మి ముందుగా కోట్ల రూపాయలు పెట్టుబడి ఎవరు పెట్టలేదు, కానీ దిల్ రాజు ఒక్కడే ముందుకొచ్చాడు. వస్తాడు, కారణం సినిమా అంటే అతనికి పిచ్చి. కాబట్టి దిల్ రాజుపై నిందలు వేయాల్సిందే. ఆ హ్యాపీ డేస్ అనే సినిమాని దిల్ రాజు సరిగ్గా జనాల్లోకి తీసుకెళ్లకపోతే ఇండస్ట్రీలో శేఖర్ కమ్ముల, తమన్నా ఇంత బలంగా నిలవగలిగేవారా? ఇలాంటి ఎన్నో చిన్న సినిమాలను తన భుజాన వేసుకొని లాభ నష్టాలను భరించి దిల్ రాజు ప్రేక్షకుల ముందుకు తీసుకొని రాలేదా? అప్పుడు ఆయన ఇదే మీడియాకి హీరోగా ఎందుకు కనిపించలేదు? ఇక థియేటర్స్ దగ్గరికే వద్దాం. గత 10 ఏళ్ల కాలంలో ఎన్ని థియేటర్స్ కళ్యాణ మండపాలుగా, ఫంక్షన్ హాల్స్గా మారిపోయాయో మనందరికీ తెలుసు. నిర్మాణ రంగంలో ఉద్దండులైన సురేష్ బాబు, అల్లు అరవింద్ వంటి వాళ్లే నామమాత్రంగా థియేటర్స్ మేనేజ్ చేసే స్థితికి వెళ్ళిపోయారు. దీనంతటికీ కారణం సినిమా హాల్స్కి వచ్చి సినిమాలు చూసే సాధారణ ప్రేక్షకుల సంఖ్య దారుణంగా పడిపోవడమే. ఇలాంటి సమయంలో దిల్ రాజు మాత్రం థియేటర్స్ పెంచుకుంటూ పోతున్నాడు. సంవత్సరానికి రిలీజ్ అయ్యే 3-4 పెద్ద సినిమాల కోసం ఏడాదంతా ఆ థియేటర్స్ ఖర్చు భరిస్తూ వస్తున్నాడు. ఇలాంటప్పుడు థియేటర్స్ దిల్ రాజు చేతుల్లో కాక ఇంకెవరి చేతుల్లో ఉంటాయి? ఒక్కరైనా ఇక్కడొచ్చే నష్టాన్ని భరించగలరా? ఏ ఒక్కరైనా ఈ రిస్క్ చేయగలరా? నర నరాన సినిమా పిచ్చి ఉన్న దిల్ రాజు లాంటి వాళ్ళు తప్ప ఇంకెవ్వరి వల్లైనా ఇది సాధ్యమవుతుందా? ఇప్పుడు పండక్కి రిలీజ్ అవుతున్న 4 సినిమాల్లో దిల్ రాజు ఒక్క సినిమాకి కూడా నిర్మాత కాదు, కేవలం డిస్ట్రిబ్యూటర్ మాత్రమే. అలాంటప్పుడు ఏ సినిమా ఎప్పుడు రిలీజ్ అయితే ఆయనకేంటి? రోజుకి కోట్ల రూపాయల మధ్య జరిగే ప్రొడక్షన్ వదిలేసి ఛాంబర్లో గంటలు గంటలు కూర్చొని నిర్మాతల్ని, హీరోలని క్లాష్ లేకుండా చూసుకోమని
బతిమిలాడాల్సిన అవసరం దిల్రాజుకేంటి? కామ్గా తన సినిమాని తాను డిస్ట్రిబ్యూట్ చేసుకుంటే అడిగే వాళ్ళు అడ్డుకునే వాళ్ళు ఎవరు? కానీ దిల్రాజు అలా కూర్చోలేడు. సినిమా చచ్చిపోకూడదు అన్నది ఆయన తపన. ప్రతి సినిమా ఆడాలి, పరిశ్రమ పచ్చగా ఉండాలి అన్నదే ఆయన ఆశ. పరిశ్రమలో ఎక్కడ ఏ సినిమాకి అడ్డంకులు వచ్చినా ఆ కష్టాలు తనవే అన్నంతగా ఫీల్ అయిపోయే అంత అమాయకత్వం, ఆ ప్రాసెస్లో ఎన్ని నిందలు పడ్డా చిరునవ్వుతో ముందుకు వెళ్ళిపోయే బోళాతనం, ఇలాంటి సినిమా పిచ్చోడిపై నిందలు వేయకుంటే ఎలా? ఖచ్చితంగా విలన్గా చిత్రీకరించాల్సిందే. దిల్రాజు అంటే ఒక్కసారిగా వచ్చి పడ్డ 100 కోట్లని బ్యాగ్లో కుక్కేసుకొని సడన్గా ఇండస్ట్రీలో ఊడిపడ్డ నిర్మాత కాదు. సినిమా అనే రూట్స్ నుండి పుట్టుకొచ్చిన ఓ కష్టజీవి. నిజానికి ఒక్క పెద్ద సినిమా ఫ్లాప్ అయితేనే 10ల సంఖ్యలో డిస్ట్రిబ్యూటర్స్ మళ్ళీ కనిపించకుండా పోతుంటారు, అంతలా వారి జీవితాలు తలకిందులైపోతుంటాయి. దిల్రాజు అలాంటి ఫ్లాప్ సినిమాలను కొనలేదా? మణిరత్నం చెలియాతో ఆయన 1 కోట్లు నష్టపోయారో ఎవరికైనా తెలుసా? అందరికీ శతమానం భవతి లాభాలు మాత్రమే కనిపిస్తే ఎలా? శ్రీనివాస కళ్యాణం చేసిన గాయం కూడా దిల్రాజుకే కదా తగిలింది. కేవలం 2% సక్సెస్ రేట్ ఉన్న సినీ ఇండస్ట్రీలో 100 సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేసిన దిల్రాజు ఎలా నెగ్గుకు రాగలుగుతున్నారు? ఎంత రిస్క్ చేస్తున్నారు? సినిమా కోసం ఎంత తపిస్తున్నారు? సినిమానే జీవితంగా ఎలా బతుకుతున్నారు? ఇలాంటి ఆలోచన ఒక్కరికైనా ఎప్పుడైనా వచ్చిందా? ఇవన్నీ ఆలోచించకుండా దిల్రాజు అందరినీ తొక్కేస్తున్నాడు అని పిచ్చి రాతలు రాస్తుంటే వారి తాట తీయక ఏం చేయాలి? ఓ ఆఫీస్ బాయ్గా పనిచేసి కమీడియన్గా ఎదిగిన వేణుని కూడా దిల్రాజు బలంగా నమ్మారు. ఆయన నమ్మకానికి ప్రతిఫలమే బలగం. నా దగ్గర మంచి కథ ఉందని, నా దగ్గర మంచి సినిమా ఉందని ఎంత చిన్నవాళ్ళు అప్రోచ్ అయినా కోట్లు ఖర్చు పెట్టి అవకాశాలు ఇస్తున్న దిల్రాజుకి ఇంకెవరినో తొక్కేసి పైకి రావాల్సిన అవసరం ఏముంటుంది? చివరిగా ఒక్క మాట, తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటే కృష్ణానగర్ మాత్రమే కాదు, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ కూడా. సినిమా అంటే పిచ్చితో బతికే దిల్రాజు లాంటి వారికి కూడా కథలు, వెధలు, బాధలు, అప్పులు, అవమానాలు, ఆశలు, ఆశయాలు, నిద్రలేని రాత్రులు లెక్కకు మించి ఉంటాయి. ఒక్కసారి మంచి మనసుతో మనం చూడగలిగితే అవన్నీ అర్థమవుతాయి. సినిమా పేరునే ఇంటి పేరుగా మార్చుకున్నంత దిల్లున్నోడు సినిమాని ఎలా తొక్కేస్తాడు, ఎలా చంపేస్తాడు? మొత్తంగా దిల్రాజుది ఇండస్ట్రీపై తండ్రి ప్రేమ లాంటిది. ఆ ప్రేమకి బాధ్యత ఎక్కువ, బాధలు ఎక్కువ, నిందలు అంతకంటే ఎక్కువ. వీటన్నిటిని ఇన్నాళ్ళు మౌనంగా భరిస్తూ వస్తున్న దిల్రాజు హీరోనో విలనో కాదు, నిజంగా ఓ సినిమా పిచ్చోడు కాదని అనగలరా?